హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. ల్యాండ్ టైటిల్ చట్టం రచ్చ అడ్డంగా దొరికేసిన టీడీపీ. ల్యాండ్ టైటిల్ చట్టంపై రచ్చ చేస్తున్న టీడీపీ అడ్డంగా దొరికిపోయింది. గత కొద్ది రోజులుగా సీఎం జగన్పై బురద చల్లుతూ టీడీపీ ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ పార్టీ ద్వంద్వ వైఖరితో వ్యవహరించడం వెలుగులోకి వచ్చింది. వాలంటీర్ల ద్వారా సామాజిక పెన్షన్లు పంపిణీ చేయకూడదనే ఫిర్యాదు, అనంతర దుష్పరిణామాల గురించి అందరికీ తెలిసిందే. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఈసీకి ఇచ్చిన తన ఫిర్యాదులో సామాజిక పింఛనుదారులకు బ్యాంకు ఖాతాల్లో డీపీటీ ద్వారా సొమ్ము జమ చేయాలని పేర్కొన్నారు. ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇదే విషయాన్ని చెప్పారు. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ విషయం మర్చిపోకముందే ఎల్లో మీడియా టీడీపీ రాద్దంతం చేస్తున్న ల్యాండ్ టైటిల్ చట్టంపై ఆ పార్టీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో మద్దతు ఇస్తూ చేసిన ప్రసంగం బయటకు వచ్చింది. 2019లోనే ఈ బిల్లును అసెంబ్లీలో సమర్థిస్తూ పయ్యావుల కేశవ్ వివరంగా మాట్లాడారు. ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. తప్పకుండా ఈ బిల్లును మేము ఆమోదిస్తున్నాం. అయితే మంత్రి గారు చెప్పినట్టు వారు లక్ష్యాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. అధ్యక్ష, ఇవాళ భూమి కొనాలంటే భయపడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అది నిజమైనటువంటి టైటిల్ డిస్ప్యూటెడ్ టైటిల్ అనేటువంటిది. ఈ పరిస్థితుల్లో ఈ బిల్లు రావాల్సినటువంటి అవసరం ఉందనేటువంటిది భారతదేశ ప్రభుత్వం కూడా గుర్తించింది. అధ్యక్ష, ఇది నీడ్ ఆఫ్ ది అవర్. ల్యాండ్ టైటిల్ క్లియర్ గా పెట్టకపోతే ప్రాబ్లం అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో భారత ప్రభుత్వం కూడా నేషనల్ ల్యాండ్ రికార్డ్స్ మోడర్నైజేషన్ అనేటువంటి స్కీమ్ ని ప్రారంభించి అన్ని రాష్ట్రాలని కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేయమని చెప్పి కోరడం జరిగింది. అధ్యక్ష, కర్ణాటకలో భూమి పేరుతో ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ లో ఉంది. అధ్యక్ష, మంత్రి గారు మాట్లాడుతూ ఇట్లాంటిది ఎక్కడైనా ఉందా లేదా ఇట్లాంటి ప్రాజెక్ట్ అనేటువంటిది చెప్పారు. అధ్యక్ష, ఇది మన దేశానికి కొత్త కావచ్చు కానీ ఇది 1858వ సంవత్సరంలోనే ఆస్ట్రేలియాలో ఉంది. అధ్యక్ష, ఇది టారెంట్ సిస్టమ్ ఆఫ్ ల్యాండ్ రికార్డ్ ల్యాండ్ టైటిలింగ్ అనేటువంటి విధానం ఏదైతే ఉందో, అంటే వేర్ స్టేట్ గ్యారంటీస్ ది టైటిల్, ఇది దాదాపు 150 సంవత్సరాల క్రితమే ఆస్ట్రేలియాలో ఉంది. దాని తర్వాత చాలా దేశాలు దీన్ని ఇంప్లిమెంట్ చేశాయి. మన దేశంలో కూడా రాజస్థాన్ లో 2016లో ల్యాండ్ టైటిల్ యాక్ట్, ఇదే యాక్ట్ దాదాపు సిమిలర్ గా ఉన్నటువంటి యాక్ట్ ని రాజస్థాన్ కూడా పాస్ చేసింది. అధ్యక్ష, ప్రాక్టికల్ గా ఇంప్లిమెంటేషన్ లేక ఇంకా వాళ్ళు కూడా పోయినట్టుగా కనపడడం లేదు. అధ్యక్ష, ఆశయాలు మాత్రం చాలా గొప్ప ఆశయాలు. అధ్యక్ష, ఆచరణలో ఈ ప్రభుత్వం కాదు అధ్యక్ష, ఎవరు చేపట్టినా కూడా చాలా సమస్యలతో కూడుకున్నటువంటిది, చాలా కాంప్లికేషన్ తో కూడుకున్నటువంటిది. అనేక చిక్కుల్ని తొలగించే ముందు ఈ ప్రభుత్వానికి చాలా టైం కూడా పడుతుంది. అధ్యక్ష, దాంట్లో ఇది ఏమాత్రం కూడా అనుమానం లేదు. బట్ ఇది ఒక పాజిటివ్ హోప్ గానే చూడాల్సినటువంటి తరుణం. ఒక పేద రైతుకో, ఒక సామాన్య కుటుంబీకుడికో ఒక క్లియర్ టైటిల్ తనక తన దగ్గర డబ్బుంటే నిర్భయంగా వెళ్లి కొనేటువంటి పరిస్థితిని కనిపించే దిశగా ఈ బిల్ అనేటువంటిది భవిష్యత్తులో ఉపయోగపడుతుంది. ఇది 2 ఏళ్లలో అవుతుందా, 4 ఏళ్లు పడుతుందా, 5 ఏళ్లు పడుతుందా అనేటువంటిది పక్కన పెడితే తప్పకుండా ఇది ఒక పాజిటివ్ డైరెక్షన్ లో వెళ్లేటువంటి బిల్ అనేటువంటిది ఈ సందర్భంగా గుర్తు చేస్తుంది. అధ్యక్ష, చట్టసభలో పయ్యావుల కేశవ ప్రసంగం వెలుగులోకి రావడంతో టీడీపీని చిత్కరించుకునే పరిస్థితి ఏర్పడింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో ప్రజలను భయపెట్టి రాజకీయంగా లబ్ది పొందాలనే కుట్రలకు టీడీపీ తెరలేపిందని పయ్యావుల కేశవ ప్రసంగం ద్వారా బయటపడింది. ఎల్లో మీడియా రచ్చ, చంద్రబాబు పవన్ కళ్యాణ్ తీవ్ర విమర్శలు చేస్తున్న నేపథ్యంలో చట్టసభలో మద్దతు పలుకుతూ చేసిన ప్రసంగంపై ఏం సమాధానం చెబుతారో చూడాలి. టీడీపీ ద్వంద్వ విధానాలు ప్రతి సందర్భంలోనూ బయటపడుతున్నాయి. తాజాగా టీడీపీ అడ్డంగా దొరికిపోవడంతో వైసీపీకి ఆయుధం దొరికినట్లయింది.